సో గైస్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా మొబైల్ ఫ్యాన్ మ్యానుఫ్యాక్చర్స్ లైక్ వన్ ప్లస్ కానీ సామ్సంగ్ కానీ ఆకలికి యాపిల్ అయినా సరే సో వీళ్ళు 5G మొబైల్స్ అయితే చాలా అయితే లాంచ్ చేశారు. రెడ్మీ కానీ ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళ తగ్గట్టుగా 5G మొబైల్స్ అయితే లాంచ్ కావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే మనం అబ్జర్వ్ చేస్తుంటే మన ఇండియాలో ఇంకా 4G ఉంది, ఇంకా 5G మనం వెళ్ళలేదు. కానీ అప్పుడే మనం 5G మొబైల్స్ ఎందుకు కొంటున్నాం, అలాగే 5G మన ఇండియాలోకి వస్తుందా రాదా, ఒకవేళ వచ్చా ఎప్పుడు వస్తుంది, సో ఇలా డౌట్స్ చాలా అయితే ఉంటాయి అందరికీ. సో ఈ వీడియోలో దీని గురించి అయితే క్లారిటీ ఇస్తాం. అలాగే 25,000లో మంచి మొబైల్ కింద మనకి వన్ ప్లస్ నాట్ అయితే కన్సిడర్ చేయబడింది. సో అది 5G అంతా కన్సిడర్ అయిందే, దాని స్పెక్స్ పరంగా కన్సిడర్ అయిందే, సో వీటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నా. సో గైస్ దిస్ మనోహర్ వంశే గారి షేరింగ్ ఇన్ టెక్ ద బ్రోస్. ఫస్ట్గా 5G నెట్వర్క్ గురించి మాట్లాడినైతే, సో 5G నెట్వర్క్స్ మనకి రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చి 6 GHz బ్యాండ్స్ అనమాట. సో ఈ బ్యాండ్ ఎలా ఉంటుందంటే, సో దీనికి మన ఇండియా గవర్నమెంట్ కానీ సరే మన ఇండియా నెట్వర్క్స్ లైక్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా వీళ్ళు పెద్ద కస్టమర్స్ అవసరం లేదు. జస్ట్ సిగ్నల్స్ ట్రై చేసే టవర్స్ పెంచే వితిన్ వన్ నుంచి త్రీ మంత్స్లో 6 GHz బ్యాండ్ని ఇండియాలో 5G అయితే తెచ్చే అవకాశాలు ఉన్నాయో చూడవచ్చు. వాళ్ళకి చాలా ఈజీ ఇన్వెస్ట్మెంట్ కానీ పెద్ద పడదు అనమాట. సో ఇది చేయొచ్చు కదా, 5G వచ్చేస్తాం కదా, ఇండియా డెవలప్ అయిపోతుంది కదా అంటే, సో మనం అక్కడ పొరపాటు చేసినట్టయితే ప్రజెంట్ చైనా అమెరికా ఇదే చేసిన అనమాట, 6 GHz బ్యాండ్ అయితే వాళ్ళ కంట్రీస్లో అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇది మనకి పెద్ద నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి ఏముండవు గైస్. సో దీంట్లో ఇది మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 MB లేదా 2 MB వస్తుందంటే 4G, అది మనం 5G వచ్చినట్లయితే 6 GHz బ్యాండ్స్ మాట్లాడుతుంది. సో 5 to 6 MB వస్తుంది. సో మనకి ఇది నెట్వర్క్ అప్గ్రేడ్ అని చెప్పాను అనమాట. సో రెవల్యూషన్ అప్గ్రేడ్, సో డెవలప్ అవుతూ పడతాయి ఏదైనా సరే, అలాగే నెట్వర్క్ కానీ డెవలప్ అయిందని చెప్పవచ్చు. సో ఇలా నెట్వర్క్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. కానీ మనము మల్టీ GHz బ్యాండ్స్ అనమాట, సో ఇది రెండో నెట్వర్క్. సో ఇది కానీ 5G ఉంటుంది. సో మల్టీ GHz బ్యాండ్స్, సో ఇది చాలా కాంప్లికేటెడ్ నెట్వర్క్ అనమాట. సో దీనికి టవర్స్ పెంచాల్సిన అవసరం లేదు, సిగ్నల్స్ సైజ్ చేసిన అవసరం లేదు. దాంట్లో ఉన్న సెన్సార్స్ మార్చాల్సి ఉంటుంది అనమాట, సిగ్నల్స్ పాస్ చేసే సెన్సార్స్ కానీ ఏవైనా సరే. సో ఇవి ఇలా ఏం చేస్తాయంటే, సో ఇవి నెట్వర్క్స్ సేమ్ అవే ఉంటాయన్నమాట. సో కానీ నెట్వర్క్ స్పీడ్ ఎలా పెరుగుతుందంటే, వీటి నుంచి పాస్ అయ్యే సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ కానీ, ఒక కార్ కానీ, చెట్టు కానీ, ఒక మనిషి కానీ, ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీకు టెర్స్ పైన వెళ్ళినట్లయితే నెట్వర్క్ స్పీడ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే నెట్వర్క్ స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అప్పు వెళ్ళిన దానికి. ఎందుకు అలా అంటే, మనకి సిగ్నల్స్ బాగా పాస్అవుట్ అవుతుంది అన్నమాట తెలిసిపోయిన. సో ఏమీ గోడ కానీ చెట్లు కానీ అడ్డం రావు. సో దానివల్ల మన సిగ్నల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఒకవేళ మనము ఇలా చూసుకున్నట్లయితే మనకి సిగ్నల్స్ ఉండవు అనమాట, సో కింద ఉన్నట్లయితే. ఎందుకంటే సో అదే రీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్లో చూసుకున్నట్టే సిగ్నల్స్ మనకి అస్సలు ఉండవు, ఎందుకంటే వాటిలో ఉన్న మెటీరియల్ ఆ సిగ్నల్స్ని మన దగ్గరికి రానివ్వు అనమాట. సో ఇలా కాలానికి ముఖ్య రీజన్స్ అంటే, సో అవి అడ్డం రావడం వల్ల సిగ్నల్స్ పాస్ అవుట్ అయ్యేటివి బ్లాక్ అవుతాయి. అదే మనం మల్టీ GHz బ్యాండ్స్ చూసుకున్నట్లయితే, సో మనకి ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. సో ఈజీగా త్రూ అవుట్ పాస్ వెళ్ళిపోతాయి. ఇంకా మీకు ఇప్పుడు పక్షులు ఎందుకు అనిపోతున్నాయి, ఈ రేడియేషన్ వల్ల. సో ఆ సిగ్నల్స్ వెళ్ళినప్పుడు పక్షులు అడ్డం రావడం వల్ల రేడియేషన్ వల్ల చచ్చిపోతాయి. సో అదే రేడియేషన్ వాటి నుంచి వెళ్ళిపోతే వాటికి ఏం డ్యామేజ్ ఉంది. సో ఇలాంటి నెట్వర్క్ని అయితే మన ఇండియా డెవలప్ చేయాలనుకుంటుంది. సో మల్టీ GHz బ్యాండ్స్లో ఇంకొక స్పెషాలిటీ ఏమంటే, 3 MB 5 MB కాదు, MBని GB చేస్తుంది, KMBని MB చేస్తుంది అన్నమాట. సో 200 KMB, 48 KMB, 10 KMB అంటారు కదా, సో అది మనకి దగ్గర దగ్గర 60 MB, 90 MB. ఒకవేళ మీకు 1 MB నెట్వర్క్ స్పీడ్, సో నాకు వచ్చి 1.4 MB నుంచి 2 MB నెట్వర్క్ స్పీడ్ మా ఏరియా అయితే తగులుతుంది. సో హైయెస్ట్ నా నేను నోటీస్ చేసింది, సో జియో నెట్వర్క్ 5 MB అనమాట. సో నాకు అది ఎట్లొస్తుంది అంటే 5 GB, 1 GB, 1.4 GB ఆ నెట్వర్క్ స్పీడ్లో రేంజ్లో అయితే వస్తుందన్నమాట. సో వైఫై సిగ్నల్స్ కానీ మనకి అంత స్పీడ్ నెట్వర్క్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేయలేదు. సో అంత మంచి నెట్వర్క్ని అయితే మన ఇండియా అయితే ట్రై చేస్తుంది. సో ఇదంతా కంప్లీట్ కావడానికి సో సర్టెన్ టైం అయితే మనకి పడుతుంది. సో దగ్గర దగ్గర 2021 లేదా 22 లోపల మన ఇండియాలో మల్టీ GHz బ్యాండ్ని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం, సో 5G మొబైల్స్ కొనొచ్చా కొనకూడదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఐ మీన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 865 కానీ 875 కానీ తీసుకుంటే ఓకే. వాటిలో మనకి మల్టీ గిగాహెర్ట్జ్ రేడియస్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేసే బ్యాండ్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. అదే మనం యాపిల్ 12 చూసుకుంటే A14 బ్యాండ్ చెప్పు, దాంట్లో వాళ్ళు 6GHz సపోర్ట్ చేసే 5G బ్యాండ్ అయితే ఫిట్ చేయలేదు. సో దానివల్ల వీళ్ళకి ప్రైజెస్ తక్కువ అయితే మన ఇండియాలో 5G మొబైల్స్ వాళ్ళ కంపెనీ నుంచి లాంచ్ అవుతాయి. సో కంపెనీకి కానీ చాలా బెనిఫిట్ ఉంటుంది. సో వాళ్ళు అలా చేశారు, అది వాళ్ళ కంపెనీ ఇష్యూ అనమాట. మనం OnePlus ఫర్ ఎగ్జాంపుల్ OnePlus Nord తీసుకున్నట్టు అది 6GHz బ్యాండ్స్ అనమాట. సో హై స్పీడ్ నెట్వర్క్ అయితే మనకి అది ప్రొవైడ్ చేయరు. MultiGigahertz అఫ్కోర్స్ మన ఇండియాలో వచ్చాయి కానీ మనకి 6GHz బ్యాండ్స్ సంబంధించిన సిగ్నల్సే మనకు వస్తాయి అనమాట. సో దీనివల్ల మనము పెద్ద నెట్వర్క్ స్పీడ్ని అయితే మనం 5G అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము గైస్. సో ఇది అనమాట ఇవాళ టాపిక్. సో ఫైనల్గా 5G మొబైల్స్ తీసుకున్న వాళ్ళకి ఒకటి అనమాట. సో అది మీ దాంట్లో ఉన్న ప్రాసెసర్ మల్టీ గిగాహెర్ట్జ్కి సపోర్ట్ చేసినట్లయితే సో అఫ్కోర్స్ మీరు తీసుకోవచ్చు. అది 2 to 3 years మీరు మొబైల్ వాడతానంటే. సో నేను వాడినట్లు సో అంతంత ప్రైజెస్ పెట్టి తీసుకోవచ్చు. సో ఫ్లాగ్షిప్లోనే అలా మల్టీ గిగాహెర్ట్జ్ సపోర్ట్ చేస్తే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే వస్తాయి. సో దగ్గర దగ్గర 40 to 50K పెట్టాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మీకు స్పెట్స్ మంచిగా ఉన్నాయి. OnePlus Nord చూసుకున్నట్టే మంచి కెమెరా, మంచి డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్, ఆల్రౌండర్ మొబైల్ అది. సో కానీ మీకు పర్ఫార్మెన్స్ బాగాలేదన్నమాట. సో 762 అనుకుంటుంది. అదే మనం రెడ్మీ K20 ప్రో తీసుకుంటే అదే ప్రైస్లో వస్తుంది. సో దానికన్నా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో కెమెరాస్ పరంగా మనకి పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయడం మనకి రెడ్మీ K20 ప్రోలో కన్నా OnePlus Nord అఫ్కోర్స్ గూగుల్ కెమెరా సపోర్ట్ ఉంది. కానీ K20 ప్రో తీసుకుని దానికన్నా బెటర్ గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే మనకి చేస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మనము ఒక ఫోన్ తీసుకున్నప్పుడు. అది మీ ఇష్యూ అనమాట, ఎందుకంటే 55K ఏ మొబైల్ తీసుకుంటారు. అండ్ దిస్ మన హైషనింగ్ ఫ్రమ్ టెక్ బ్రోస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అవన్నీ సారీ మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తా యాపిల్ సంబంధించి. సో మీకు ఆవు కావాలంటే ఎయిర్పాడ్స్, సో కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు. ఇంకా అవి 5K అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ సెకండ్ హ్యాండ్. ఓకే, జై హింద్ ఫైనల్లీ.